సో చలో గైస్ రివ్యూ అయితే మనకి ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం రైడ్ ఎక్స్పీరియన్స్ చేద్దాం. వావ్ చలో వెరస్ ద కీ ఆ కీ ఉండదు దీనికి మర్చిపోయాను ఇక్కడ నొక్క అది బ్రేక్ పెట్టి నొక్కితే కానీ స్టార్ట్ అవ్వదు. ఓకే ఇప్పుడు వితౌట్ ఎనీ లేట్ చలో ధూమ్ మచాలే సిక్స్టీ వెళ్తున్నట్టు లేదు ఎక్కడెక్కడికి సిక్స్టీ వెళ్ళినట్టు ఉంది చూసారా పిచ్చకి చెప్తుంది మందు సిగరెట్ ఇలాంటి వ్యసనాలు రాకుండా బల్ల మీద కానీ వ్యసనాలు పెట్టుకుంటే సూపర్ మర్చిపోయి యాక్సెప్టర్ దొక్కేస్తున్నాను. మనం ముందుకెళ్ళి యూటర్న్ చేసాం. చాలా అంటే చాలా బాగుంది. ప్రజెంట్ మీద సీట్ బెల్ట్ పెట్టుకోలేదు. మీరు అలా ట్రై చేయగానే నేను మర్చిపోయాను అనమాట. ముందుకెళ్ళి మనం యూటర్న్ చేసుకుని వద్దాం. వైల్ యూఆర్ యూటర్నింగ్ ఎనీ టైమ్ సిగ్నల్స్ ఆర్ మస్ట్ అండ్ షుడ్ ఎనీవేర్ చూడండి. కాసేపు పైకి ఎగినట్టు ఉంది నాకు. చాలా బాగుంది. ఇట్ వాజ్ సో నైస్. ఎప్పుడైనా సరే లర్నింగ్ టైం అయినా సరే ఎప్పుడైనా సరే స్లోగా వెళ్తేనే మీరు బండిని అర్థం చేసుకోగలరు. బండిని అర్థం చేసుకుని మీరు నడపగలరు కూడా. సీట్ బెల్ట్ వార్నింగ్ అలా ఇస్తూనే ఉంది. చూడండి ఎంత హ్యాపీగా మూవ్ అవుతుందో బండి అయితే. చాలా హ్యాపీ అంటే చాలా హ్యాపీగా ఉంది. కొంచెం నా వైపు అర్థం చేసుకో కెమెరా. సో గైస్ ఇప్పుడు దీని ఇనీషియల్ రైడ్ ఎలా ఉందో చెప్తున్నాను. అంటే ఇప్పుడు ఇనీషియల్ రైడ్ లో అప్పుడు అటు ఇటు ఒక చిన్న రౌండ్ వేసేది చూసారు కదా. నెక్స్ట్ ఇందులో నాకు ఎలా అనిపించింది, ఇది ఎలా అంటే ఫస్ట్ లీనియర్ గా పవర్ అనేది తీసుకుంటుంది, తర్వాత కాల్తో తన్నినట్టు కిక్కిన్ అవుతుంది అనమాట పవర్. అంత చాలా బాగుంది పవర్ చూస్తే. ఎస్యూవి కాబట్టి ఎస్యూవిలో మనం ఒక్కసారికి ఇలా తిప్పినా ఇలా తిప్పినా సరే వెంటనే బాడీ ఊగుతున్నట్టు ఫీల్ అవుతాం అనమాట. అదే సెడాన్స్ లో అలా అనిపించదు. సెడాన్స్ లో అయితే చాలా చాలా అంటే మినిమలిస్టిక్ గా ఉంటుంది అనమాట తిరగడం అనేది. అంత ఊగిపోతున్నట్టు ఏమి అనిపించదు. రైట్ ఓవర్ విఎమ్స్ కూడా నాకు అద్దంలో నుంచి ఎలా కనిపిస్తుంది అంటే అవుట్ సైడ్ వ్యూ చాలా బాగుంది. డ్రైవ్ చేసినప్పుడు అంటే ఇది కొత్తగా అలవాటు ఉన్న వాళ్ళైతే డ్రైవ్ చేసినప్పుడు చాలా కేర్ఫుల్ గా డ్రైవ్ చేయాలి. ఎందుకంటే వాళ్ళు మాక్సిమం మాన్యువల్స్ యూజ్ చేసి వచ్చి ఉండొచ్చు. ఆ మాన్యువల్స్ ఏంటంటే గేర్ అప్లై చేసిన తర్వాత యాక్సిలరేటర్ ఎంత ఇచ్చేసినా సరే ఏం కాదు మాక్సిమం అంటే కంట్రోల్ గా ఉంటది. ఇది అలా కాదు. యాక్సిలరేటర్ ఇచ్చినప్పుడు చాలా అంటే చాలా తేలిగ్గా స్టెప్ వేయాలన్నమాట. యాక్సిలరేటర్ మీద ఎంత స్లోగా అప్లై చేస్తామో అంతే లీనియర్ గా పవర్ అంటూ యాక్సెప్ట్ అవుతుంది. ఒకసారి గట్టిగా నొక్కేసాం అనుకో ఇది అటు వెళ్ళిపోద్ది ఇంకా డైరెక్ట్ గానే. ఇది కానీ అన్స్టేబుల్ అయిపోతే ఎవడ మీదకి వెళ్ళిపోతే చెప్పలేను. నౌ వీఆర్ క్రూజింగ్ ఎట్ అరౌండ్ 70 కిలోమీటర్స్ పర్ అవర్. కానీ 70 నాకు అనే అనిపించట్లేదు. దీంట్లో ఓవర్టేక్ చేద్దామన్న భయం అవుతుంది నాకు.
స్పీడ్ బ్రేకర్స్ చిన్న లైనింగ్ స్పీడ్ బ్రేకర్స్ ఉంటాయి కదా, వాటి మీద నుంచి కూడా సౌండ్ అన్ని చాలా వస్తుంది. ఎందుకంటే చూపించాను కదా ఇందాక టైర్ సైజ్ ఎంత ఉన్నదని, అంత వైట్ టైర్స్ కి అలానే సౌండ్ వస్తుంది మనకి చూసుకుంటే. ఈ పని డాడీ అయితే దాని ముందుకు వెళ్ళిపోతాడు, నేనైతే వెళ్ళలేదు. అది స్లోగా వస్తుంది అయినా సరే నేను వెళ్ళలేదు, ఎందుకంటే స్పీడ్కి వెళ్ళాం అనుకో సమయానికి అక్కడ ఎదురోడి దగ్గర ఏదైనా మిస్టేక్ జరిగినా ఏం చేసినా మనకి మైండ్ ఆఫ్ అయిపోద్ది. ముందు మైండ్ ఆఫ్ అయిపోయిన తర్వాత ఏం చేయలేను అంటున్నా, ఆలోచన రాదు. చాలా మంది లర్నింగ్ టైంలో కూడా కంగారులోని బండి గేర్ లాపేయడం కానీ గేర్లు ఆపేయడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. అప్పుడు వెనకాల నుంచి హార్న్స్ అలా కొడుతూ ఉంటారు అన్నమాట. అర్థం చేసుకోరు, ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థం చేసుకోవాలి. అంటే కూల్గా ఆడ ఎంత హార్న్ కొట్టినా ఏం చేసినా సరే మనం ఓకే లీవ్ అన్నట్టు మన పని ఏంటో మనం చూసుకుంటే ఆటోమేటిక్గా తీసేస్తాం. ఆడు హార్న్ కొట్టినట్టు కదా, కంగారు పడిపోతే మాత్రం ఏం చేయలేము అప్పుడు ఆ మూమెంట్లో. అయితే చెట్లుండి మధ్య నుంచి మనం వెళ్ళి అటు సైడ్ రైల్వే ట్రాక్లు మంచి ట్రైన్ కానీ వెళ్ళింది అనుకో, సూపర్ వ్యూ ఉంటుంది చూడడానికి. సో గైస్ నేను ఇక్కడతో వీడియో అనేది ఎండ్ చేస్తున్నాను. ఈ రైడ్ రివ్యూ కనుక మీకు నచ్చితే నాకు అను, ఇలాంటి మరిన్నో వీడియోస్ కోసం నా ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. వై బికాజ్ ఇప్పుడు మనం 1K ఫాలోవర్స్ దగ్గరికి వచ్చాం.